అందరికీ నమస్కారం. నాకు సినీ ప్రపంచంతో కానీ సినీ పర్సనాలిటీస్తో చాలా తక్కువ పరిచయం. జయసుధ గారు మా సహచర శాసనసభ్యులుగా పరిచయం. ఐ థింక్ షీఈస్ ఓన్లీ పర్సన్ ఐ నో ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి ఈరోజు నాకు ఆల్మోస్ట్ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు చిన్ని చరణ్, చిన్ని అండ్ నర్సన్న ఆర్ లైక్ మై ఓన్ బ్రదర్స్, నా తమ్ముళ్ళుగా ఉంటారు. నేను చాలా కాలం నుంచి నా ఎలక్షన్స్కి అవసరం ఉన్న కొంత వర్క్, సాంగ్స్ వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. నర్సన్న విషయం చెప్పాలంటే ఈజ్ ఫ్రమ్ నల్గొండ. నా సెల్ ఫోన్లో కూడా ఇది నరసింహారెడ్డి ఎక్కువ ఉంటారు కాబట్టి నల్గొండ గద్దరనే పెట్టుకున్నారు పేరు ఫీడింగ్లో. అండ్ చిన్ని ఆల్సో నేను కొన్నేళ్ళ నుంచి పరిచయం ఉండి, నేను ఎప్పుడు చాలా టాలెంటెడ్ పర్సన్స్ చాలా కింది స్థాయి నుంచి వచ్చి కంటిన్యూస్ హార్డ్ వర్క్తోని దే ఆర్, నిన్ను చూసినప్పుడల్లా అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతూ వాళ్ళు చెప్పినట్టుగా చాలా మరి కింది స్థాయి నుంచి వచ్చి దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. నేను కూడా వాళ్ళ స్టూడియోకి చాలాసార్లు పోయాను. మరి పోయినప్పుడల్లా 12 గంటలకి 1 గంటకి 2 గంటలకు కూర్చొని వాళ్ళతో సరే కొన్ని చేసిన పాటలు చూడడం, ఐ రియలీ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దే ఆర్ డూయింగ్. ఈరోజు ఈ ఆడియో లాంచ్ ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్లీ మై సపోర్ట్ ఈస్ విత్ దెమ్ ఆల్ ద వే. మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా, ఏ విధంగా హెల్ప్ కావాలన్నా తప్పనిసరిగా ఎప్పుడు మా సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయి. మరి జయసుధ గారు మెన్షన్ చేసినట్టుగా చిన్న సినీ పరిశ్రమకు బహుశా ప్రభుత్వం ఆల్సో నీడ్స్ టు సపోర్ట్ దెమ్. డెఫినెట్లీ వీ విల్ అన్ని స్థాయిలో ఇది కన్సిడర్ చేస్తాం. మరి ఈరోజు ఈ ఆడియో లాంచ్లో కూడా నేను విన్న పాటలన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. తప్పనిసరిగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని కావాలని భగవంతుని ప్రార్థిస్తూ, వన్స్ అగైన్ మై బ్రదర్స్ చిన్ని అండ్ నర్సన్న, ఐ విష్ దెమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్.